నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలమణియం. ముందుగా హెడ్లైన్స్. కలెక్టర్ సేవలకు తగిన గుర్తింపు, ఉత్తమ అవార్డుతో సత్కరించనున్న ఎన్నికల కమిషన్. వాల్టేర్ క్లబ్ భూ విచారణపై హైకోర్టు స్టే, ప్రభుత్వ ప్రైవేట్ వ్యక్తుల మధ్య వివాదం. బాధితురాలికి తగిన న్యాయం, అండగా ఉంటామన్న మహిళా చేతన. ఫీజు రాయితీ కల్పించాలి, విద్యార్థుల పేరెంట్స్ డిమాండ్. వైసీపీ హయాంలో బీసీలకు అన్యాయం, మండిపడ్డ టీడీపీ బీసీ నేతలు. ఇక వార్తల వివరాలు చూద్దాం. జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్ కు ఎన్నికల సంఘం అవార్డు లభించింది. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా రాష్ట స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనపరిచినందుకు గాను ఈ ఉత్తమ జిల్లా ఎన్నికల అధికారి అవార్డు లభించింది. రాజ్భవన్లో ఈ నెల 25న నిర్వహించే జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో ఆయన ఈ అవార్డును అందుకోనున్నారు. ఓటర్ల జాబితా సవరణ, దరఖాస్తులన్నింటినీ సమర్థవంతంగా పరిష్కరించడం, రాజకీయ పార్టీలతో ఎప్పటికప్పుడు సమావేశమై ఎన్నికల జాబితా సవరణలు చేపట్టడం, ఈవీఎంల గోదాముల్ని తనిఖీ చేసి ఓటింగ్ యంత్రాల భద్రతను పర్యవేక్షించడం వంటి విషయాల్లో ఉత్తమ ప్రతిభ కనపరచడంతో ఎన్నికల సంఘం వినయ్ చంద్రు ఈ అవార్డుకు ఎంపిక చేసింది. విశాఖలో అత్యంత ఖరీదైన ప్రదేశంలో ఉన్న ఎంతో ప్రతిష్ట కలిగిన వాల్టేర్ క్లబ్ భూ వివాదం తారాస్థాయికి చేరింది. ఈ ల్యాండ్ ప్రభుత్వానిదే అంటూ ప్రభుత్వ పెద్దలు కాదంటూ క్లబ్ సభ్యులు, పూర్తి స్థాయిలో ఈ ఆస్తికి వారసులం తామే అంటూ మరికొందరు సిట్ ముందుకు చేరుకున్నారు. ఈ వివాదంపై క్లబ్ సభ్యులు కోర్టుని ఆశ్రయించడంతో వారం రోజుల పాటు స్టే విధించింది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పరిపాలన రాజధాని కాబోతున్న విశాఖలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. అదేవిధంగా స్థిరాస్తులపై తీవ్ర తగాదాలు ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా విశాఖ సిరిపురం కోడలలో ఉన్న వాల్టేర్ క్లబ్ భూములపై వివాదం చాలా జోరుగా సాగుతోంది. ఈ భూమి ప్రభుత్వానిదే అంటూ ప్రభుత్వ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ భూములపై సిట్ విచారణ కూడా చేపట్టింది. ఇది ఇలా ఉండగా ఈ భూములపై పూర్తి హక్కులు తమవే అంటూ రెండు కుటుంబాలు సిట్ని ఆశ్రయించారు. పేర్ల రాజ్గోపాల్ అనే వ్యక్తి ఈ భూములు తమవే అంటూ ఆశ్రయించగా, దార సత్యవెంకటదుర్గ సూర్యప్రకాశం అనే వ్యక్తి కూడా తమకు పిత్రార్జిత హక్కులు ఉన్నాయంటూ సిట్ని ఆశ్రయించడంతో ఈ భూముల వ్యవహారం కీలక అంశంగా మారింది. అయితే ఈ భూములు పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులవని, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని, సిట్ విచారణ చేయాల్సిన అవసరం లేదని క్లబ్ సభ్యులు కోర్టుని ఆశ్రయించారు. ఎలాంటి విచారణ చేపట్టవద్దని కోర్టు వారం రోజుల పాటు స్టే విధించింది. దీంతో ఈ అంశం నగరంలో హాట్ టాపిక్గా మారింది. వందల కోట్ల విలువ చేసే ఈ భూముల వ్యవహారంపై ఏం జరగబోతోంది అని నగరవాసులలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. విశాఖ నగరం ప్రైమ్ లొకాలిటీలో ఉన్న వాల్టేర్ క్లబ్ భూ వివాదం అయితే సర్వేగంగా జరుగుతూ ఉంది. ఇటు అంటే ప్రభుత్వ అధికారులు ఏం చెప్తున్నారంటే ఈ భూమి ప్రభుత్వానికి చెందింది అంటూ ఉన్నారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే దీనిలో ఉన్న సభ్యులు అయితే దీనిపై కోర్టుకు వెళ్ళి ఉన్నారు. ఇది ప్రైవేట్ స్థలము, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని తెలియజేస్తూ వాళ్ళైతే కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రైవేట్ వ్యక్తులు కూడా ఇది తమదంటే తమదే అంటూ రెండు వర్గాల వారు కూడా గొడవలు పడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కోర్టు వారం రోజులు స్టే అయితే విధించింది. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే. కెమెరా పర్సన్ సురేష్తో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. మహిళా చేతన ఆధ్వర్యంలో ఒక వివాహితకు న్యాయం చేశారు. అత్తింటి వేధింపులు భర్త గృహహింస నుంచి విముక్తి కలిగించారు. వెంకోజిపాలెం సమీపంలో ఎంవీపీ సెక్టర్ 11లో నివాసముంటున్న శీలా అపర్ణని తన భర్త సునీల్ వివాహేతర సంబంధం పెట్టుకుని తనని వదిలేశాడని మీడియా ముందు వాపోయారు.
దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో మహిళా చేతన సభ్యులను ఆశ్రయించారు. దీంతో సంస్థ వ్యవస్థాపకురాలు పద్మ తన సభ్యులతో కలిసి బాధితురాలని అత్తవారింట్లో అప్పగించారు. ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్లతో కాలయాపన చేయడంతో తమను ఆశ్రయించారని తెలిపారు. యువతులు మహిళలకు గృహిణులకు ఎలాంటి సమస్యలు ఉన్నా మహిళా చేతన తరపున పోరాడతామన్నారు. పెదజాలారిపేట ఆదర్శ గ్రామానికి చెందినటువంటి అపర్ణ అలియాస్ బుజ్జి అనే అమ్మాయికి 7 సంవత్సరాల క్రితం ఈ ఇంట్లో ఈ ఎదురుగా ఉన్న ఇంట్లో నివసిస్తున్నటువంటి సునీల్ శీలా సునీల్ అనేటటువంటి అబ్బాయి వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. ప్రేమించుకున్న తర్వాత ఇద్దరు పెద్దలు ఇష్టపడలేదు. ఇద్దరు పెద్దల్ని వ్యతిరేకిస్తూ వీళ్ళు విజయవాడ ఎక్కడికో పారిపోయి పెళ్లి చేసుకొని వచ్చారు. వీళ్ళకి ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు. చాలా కాలం సజావుగానే వీళ్ళ కాపురం సాగింది. గత సంవత్సరం నుంచి ఏంటంటే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారనేటటువంటి ఒక మిషతో ఆ అసంతృప్తి మనసులో పెట్టుకొని ఈమెను ఎలా వదిలించుకోవాలనే దానికి అతను పావులు కదిపాడు. కదిపి కదపటమే కాకుండా అంతవరకు సత్ప్రవర్తనతోనే ఉన్నటువంటి అతను అదే వీధిలో ఉన్నటువంటి ఒక వివాహిత అనురాధ అనేటటువంటి మహిళ భర్త చనిపోయాడు ఆమెకి, ఆమెకు కూడా మా సంఘమే పెళ్లి చేసింది, ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకొని ఆ విషయం బయటకు వచ్చింది. ఈ అమ్మాయి అడిగింది అనేటటువంటి నెపంతో ఈమెను పిల్లలతో రోడ్డు మీద వదిలేశాడు. చాలా స్టబర్న్గా నేను నాకు ఆమె భార్య కాదు, వాళ్ళు నా పిల్లలు కారు, నేను ఏడే అమ్మాయితో ఉన్నాను, నేను తీసుకెళ్ళను అంటే ఇంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా మొండిగా ఖచ్చితంగా పోలీసు అధికారులు ఎదురుగానే మాట్లాడుతున్నాడంటే చట్టం పట్ల ఏం భయం ఉంది ఆయనకి? అంటే తప్పు తాను చేశాడు, ఒక అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకున్న తప్పు తాను చేసి శిక్షని భార్యకి పిల్లలకి విధించాడు. అంచేత అమ్మాయి ఇప్పుడు ఉంటున్న ఇంట్లోంచి ఖాళీ చేసాడు, వాళ్ళు రోడ్డు మీదకి వచ్చింది. అందుకని ఆమె ఇల్లు అత్తవారి ఇల్లు ఇది, ఆ ఇంట్లో ఈమెకు అన్ని హక్కులు ఉన్నాయి కాబట్టి ఆమెని ఇంట్లో దింపడానికని మహిళా చేతన వచ్చింది. ఆ అమ్మాయి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మాకు పెళ్ళేం సార్, మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాము. మేము విజయవాడ వెళ్ళిపోయామాట చేసుకొని, విజయవాడలోనే పెళ్లి చేసుకున్నాము. 5 సంవత్సరాల బట్టి బాగానే ఉన్నారు సార్. ఉంటే ఇగో ఇక్కడ ఒక అమ్మాయిని మరుగు పెట్టాడు మాట పెడితే నేను అమ్మాయి గురించి అడిగాను సార్. అంతే అమ్మాయి గురించి అడగడం నేను తప్పండి సార్, నేను భార్యనే కాదు సార్, నాకు భర్త కావాలనుకుంటాను కదా. ఆ అమ్మాయి గురించి నేను అడిగానని నన్ను ఈదిలో నన్ను ఇంట్లో ఈదిలో నుంచి ఖాళీ చేయించి ఇల్లు ఖాళీ చేయించి ఈదిలో పంపించమన్నారు సార్. మరి దిశా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ నా ఆయన తెలియలేదు, మహిళా మన ద్వారా వచ్చాను సార్. అది లేదు సార్, మాటత్త కోర్టు అంటారు కాదు పోలీస్ స్టేషన్ అంటున్నాడు. నేను పోలీస్ స్టేషన్ కోర్టుకి ఇద్దరు ఆడపిల్లలు తీసుకొని ఏ సార్ తిరుగుతాను? ఇప్పుడు ఏటంటున్నాను మాకు వద్దంట, ఆలే కావాలంట, ఆ అమ్మాయే కావాలంట. మరి నేను ఎలా సార్ ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలతో ఉన్నాను, నాకు న్యాయం చేయండి సార్. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులను ఫీజుల రూపంలో నిలువు దోపిడీ చేస్తున్నారని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు హేమంత్ కుమార్ తెలిపారు. ఫీజులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డీఈఓ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. జీవోపై డీఈఓ స్పందించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో నెంబర్ 57పై పూర్తి వివరణ ఇవ్వాలన్నారు. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారని, కోవిడ్ విపత్కర పరిస్థితిలో రాయితీ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. స్థానిక డీఓ ఆఫీస్ దగ్గర ఈరోజు టింపనీ స్కూల్కి సంబంధించినటువంటి తల్లిదండ్రులందరూ కూడా జీవో నెంబర్ 57 అమలు చేయమని గత 9 నెలలుగా ముక్త కంఠంతో తొక్కిన గడపలేదు. రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ నేపథ్యంలో ఇచ్చినటువంటి జీవో నెంబర్ 57ని ఆచరించమని గత 9 నెలలుగా తల్లిదండ్రులందరూ కూడా కోవిడ్లో నష్టపోయినటువంటి ఈ యొక్క పరిస్థితిని గుర్తుపెట్టుకొని ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో ప్రభుత్వ అధికారులు దీన్ని అమలు చేయలేకపోతున్నారన్న విషయాన్ని స్థానిక మంత్రివర్యుల దగ్గర నుంచి కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, డీఈఓ గారు, మరి అనేక రకాల పెద్దలందరి దగ్గరికి వెళ్ళడం జరిగింది. సుదీర్ఘకాలం గడిచింది, మరి ఫీజులు కట్టలేని వాళ్ళందరికీ కూడా ఆన్లైన్ క్లాసులు నిలిపివేశారు. మరి ఈరోజు నేటికి 9 నెలలు జరుగుతుంది, మరి రేపో మాపో పాఠశాల యొక్క పూర్తి అకాడమిక్ ఇయర్ కూడా పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా తల్లిదండ్రులకి ఎక్కడా కూడా ఊరట కలిగించకుండా పూర్తిగా దిగ్భ్రాంతికి లోన్ చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ యొక్క జీవోని అమలు చేయలేనటువంటి ఈ యొక్క నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి డీఈఓ గారిని దయచేసి మాకు న్యాయం చేయమని చెప్పి కోరడానికి ఈరోజు డీఈఓ ఆఫీస్కి వచ్చాము. వాళ్ళకి మేము తప్పకుండా సాయం చేసి ఈ యొక్క జీవోని అమలు చేస్తామని చెప్పారు. నేటికి అది కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితిలో ఈరోజు ఈ స్థితికి మేము దిగవలసి వచ్చింది. దయచేసి తల్లిదండ్రులు ఇమోషన్స్తో ఆడుకోవద్దని
చెప్పి ఈ రోజు హెచ్చరిస్తున్నాం లేదంటే ఇది ఎంతవరకైనా వెళ్తుందని చెప్పి మరీ మరీ ఈ సభాముఖం తెలియజేసుకుంటున్నాం వి వాంట్ జస్టిస్ వి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక బీసీ ఎస్సీ ఎస్టీలకు రుణాలు మంజూరు చిన్న పరిశ్రమల ప్రోత్సాహం చేతివృత్తుల వారికి పనిముట్లు ఇవ్వడంలో నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా నగర టీడీపీ అధికార ప్రతినిధి సనపర పాండురంగారావు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వెనుకబడిన వర్గాల వారందరికీ తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు టీడీపీ ప్రభుత్వ హయాంలో అమలైన ఆదరణ వంటి పథకాలు రద్దు చేశారన్నారు కులాలు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తూ కుట్ర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు బీసీలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నేటి వరకు ఏ కుల కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వలేదని పనిముట్లు చిన్న పరిశ్రమలు ప్రోత్సాహం ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి 18 నెలలు అయిపోయినప్పుడు కూడా బడుగు బలహీన వర్గాలని అన్యాయంగా అక్రమంగా అరెస్టులు కాకుండా గుళ్ళు గీయించడం పోలీస్ స్టేషన్లు పెట్టించి అరెస్టులు చేస్తున్నారు ఏదో 10,000 రూపాయలు ఇచ్చామని చెప్పేసి సంకల్పించిన తప్ప వైఎస్ఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో యువతరం చాలా ఎక్కువగా నిరుద్యోగులై ఉన్నారు యువతని వాళ్ళకి లోన్లు ఇచ్చి చిన్న చిన్న పరిశ్రమలు పెడతామని చెప్పి అప్పుడు చెప్పారు కానీ ఎన్నికల మేనిఫెక్టర్ ఈ రోజు వరకు బీసీల నుండి కానీ ఎస్టీల నుండి కార్పొరేషన్ నుండి కనీసం లోన్లు మంజూరు చేయలేదు అలాగే ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలకి ప్రతి సంవత్సరం కూడా ఆదరణ అని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం నోడుకు వాళ్ళకి పనిముట్లు టైలర్కి రజిగులకి నాయ బ్రాహ్మణులకి వీళ్ళందరికీ పనిముట్లు ఇచ్చి వాళ్ళని ఆదుకుండేది అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ కులాలన్ని కులాలను కూడా బడుగు బలహీన వర్గాల కులాలన్నింటిని కూడా ఈరోజు ఆయన కాలరాసి ఆయన ఏదో కక్ష సాధింపు వ్యవహరిస్తున్నాడు ప్రజలు ఏమని ఇచ్చారు తీర్పు రాష్ట్రం అభివృద్ధి చెందాలి రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీర్చాలి పరిశ్రమలు రావాలి కొత్త పరిశ్రమలు ఇక్కడ పెట్టాలని చెప్పేసి ఇచ్చారు తప్ప రాష్ట్ర ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఉన్న మంత్రుల్ని ఎమ్మెల్యేలని అధికారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లు పెట్టి అర్ధరాత్రి మీద తీసుకెళ్ళడం కాదు మీకేమైనా ప్రజల మీద మమకారం ఉంటే బడుగుల మీద ఇచ్చారు మీరు 56 కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు ఒక్క చైర్మన్కి ఎంత సార్ సీటు ఏర్పాటు చేశారా బలుగు బడహీన వర్గాలందరికీ మరి బాగా వెనకబడిన కులాలు ఎస్సీలు ఎస్టీలు మరి ఈరోజు రోడ్డు మీద పడవలసిన అవసరం మరి వాళ్ళకి పట్టిందండి ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మరి ఎస్టీల మీద ఎన్నోసార్లు దాడులు జరిగాయి అదే కాకుండా మరి ఎస్సీ కార్పొరేషన్ అని చెప్పేసి అనేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు దాంట్లో ఒక రూపాయి చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా కార్పొరేషన్లు పక్కన పెట్టారు ఈరోజు ఎస్సీలు ఎస్టీలు ఎటువంటి లోన్ లేక ఎటువంటి ఉపాధి లేక కటకట కటకటలాడుతున్నారండి మరి ఇదంతా కేవలం జగన్మోహన్ రెడ్డి పుణ్యం అని చెప్పేసి మేము అనుకుంటున్నాం సింహాచలం దేవస్థానం నూతన కార్యనిర్వహణాధికారిగా డి వెంకటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు మానసాస్ ట్రస్ట్ ఈవోగా విధులు నిర్వహిస్తున్న ఆయనకు శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి దేవస్థానానికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ముందుగా అప్పన్న స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు వేద పండితులు ఆశీర్వచనం పలికారు అనంతరం దేవాలయ ప్రాంగణంలోని పలు విభాగాలతో పాటు ప్రసాదాలను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు అప్పగించిన బాధ్యతలను అందరి సహకారంతో సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శన భాగ్యం కల్పించడమే తొలి ప్రాధాన్యమన్నారు దేవస్థాన భూములను ఆక్రమించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఏఈఓ ఆనంద్ కుమార్ రాఘవ్ కుమార్ ఆలయ ప్రధాన అర్చకులు గొడవర్తి గోపాలకృష్ణమాచార్యులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు వెంకటేశ్వరరావు ప్రస్తుతం నేను మానసాస్ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్న ఇంజనీర్ పరిపాలనా సౌలభ్యం కొరకు ఎండోమెంట్ కమిషనర్ గారు అలాగే దేవాదాయ శాఖ మంత్రి గారు అలాగే మా చైర్పర్సన్ గారు వీళ్ళందరూ కూడా కాలం నుంచి కూడా ఇన్ఛార్జిగా ఉంటుంది అన్నవరం ఇవో బాధ్యతలు నిర్వహించడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి మీరు కొంతకాలం పాటు ఇక్కడ పనిచేయండి అని చెప్పి చెప్పడం జరిగింది దాని ప్రకారంగా ఆ కమిషనర్ గారు ఉత్తర్వుల మేరకు నేను ఈరోజు
స్వామివారి ఆస్తులు ఇవన్నీ కూడా స్వామివారికి సంబంధించిన ఆస్తులు కాజేయడానికి ఎవరికీ కూడా ఏ విధమైనటువంటి అధికారం కానీ హక్కు కానీ లేదు. ఆ విషయంలో మాత్రం ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. ఎక్కడ దేవాలయ భూమికి సంబంధించి ఏమైనా సరే ఆక్రమణ జరిగినా ఏం జరిగినా సరే నాకు తెలిసినంత వరకు కూడా ఇక్కడ దేవస్థానం స్క్వాడ్ కూడా ఉన్నట్టుంది. ఇక్కడ వాళ్ళైతే అనేటి మొత్తం ఇప్పుడు స్క్వాడ్ ఉన్నారు కాబట్టి స్క్వాడ్ డ్యూటీ చేసుకుంటుంది అనుకోవడం మీరే ఉన్నారండి. దేవాలయానికి సంబంధించి ఎక్కడో ఏదో ఆక్రమణ జరిగిపోతూ ఉంటుంది. వైదిక అర్చక స్వాములు వేరు, మిగతా వాళ్ళు వేరు అని అనుకోవద్దండి. ఎప్పుడు కూడా అందరూ కూడా ఈ దేవాలయానికి సంబంధించినటువంటి బిడ్డలే అందరూ కూడా ఇక్కడ ఇక్కడ ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు కూడా అందరూ తరతమ భేదాలు లేకుండా కలిసికట్టుగా దేవాలయ అభివృద్ధి కోసం తప్పనిసరిగా పాటుపడాలి. నేను అదే చెప్తాను వాళ్ళకి కూడా. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కోవిడ్ వ్యాక్సిన్ నిర్వహణ నగరంలో విడతల వారీగా ప్రారంభమవుతోంది. ఈ నెల 16వ తేదీన కోవిడ్ వ్యాక్సిన్ నిర్వహణ అధికారికంగా చినవాల్తేర్ ప్రాంతీయ ఆరోగ్య కేంద్రంలో ప్రారంభించారు. తరువాత ఈఎన్టీ విమ్స్ ఐ హాస్పిటల్లో ప్రారంభించారు. దీనిలో భాగంగా కేజీహెచ్లో ప్రారంభించారు. కేజీహెచ్లో వైద్యులు వైద్య సిబ్బంది అధికంగా ఉండడంతో 5 యూనిట్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మైథిలి మాట్లాడుతూ తొలి విడతలో వైద్య సిబ్బందికి వేయనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. నిన్నటి నుంచి మొదలైందండి వ్యాక్సినేషన్ ప్రక్రియ. సో డైలీ 500 మందికి వేసే కెపాసిటీ ఉంది మనకి. కాకపోతే ఇప్పుడు అంత నంబర్స్ జరగడం లేదు. ఎందుకంటే నిన్న మాకు లిస్ట్ రావడం అవన్నీ కొంత ఆలస్యమైనందువల్ల లేట్గా స్టార్ట్ చేసాం నిన్న మధ్యాహ్నం. సో ఈవినింగ్ వరకు 107 మందికి ఇచ్చాం నిన్న. ఈరోజు ఇప్పుడు మొదలైంది అవుతోంది ప్రస్తుతం. ఇందులో ముఖ్యంగా సిబ్బందికి అంటే కేజీహెచ్ సిబ్బందికి డాక్టర్లు అదర్ మెడికల్ పర్సనల్ పారామెడికల్ వర్కర్స్ శానిటేషన్ వర్కర్స్ వీళ్ళందరికీ ఇవ్వమని డైరెక్షన్స్ ఇచ్చారు. కాకపోతే వాళ్ళు పంపించే లిస్ట్ బట్టి వేస్తున్నాం మేము. ఆ లిస్టులో ఉన్న వాళ్ళకి కొంతమందికి మెసేజ్లు వెళ్ళి ఉంటాయి, లేని వాళ్ళకి మెసేజ్ పంపిస్తున్నాము. వాళ్ళు ఎవరు వస్తే వాళ్ళకి ఇస్తున్నాము. నేను డాక్టర్ మోహన్ రావు అండి, డెర్మటాలజీ అసోసియేట్ ప్రొఫెసర్. నేను ఇప్పుడే వ్యాక్సిన్ తీసుకున్నాను. ఎటువంటి పరిణామాలు లేవు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవు. హ్యాపీగా ఉంది. ప్రజలెవరూ కూడా అపోహ పడక్కర్లేదు. ఎవరైతే అవసరం ఉన్నాడో అందరూ కూడా వచ్చి వ్యాక్సిన్ తీసుకోండి. ఈరోజు భవనర్ వార్డులో కూడా కొత్తగా వ్యాక్సిన్ చేయడం మొదలెట్టారు. ఫ్యామిలీ ప్లానింగ్ వార్డు భవనర్ వార్డులో కూడా వ్యాక్సిన్ చేస్తున్నారు. ప్రజలందరూ దాన్ని ఉపయోగించుకోండి. నేను లహరిక, ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నంలో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఈరోజు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడానికి వచ్చాను. వ్యాక్సిన్ తీసుకుని ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ అయింది. సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు. అందరూ ఇక్కడ అందరూ కేజీహెచ్కి వచ్చి వ్యాక్సిన్ తీసుకోండి. సేఫ్గా ఉండండి, ఎక్కడికి వెళ్ళకండి. ఫ్యామిలీ ప్లానింగ్ వార్డే కాకుండా భావనగర్ వార్డులో కూడా వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఎంత తొందరగా అయితే అంత తొందరగా వచ్చి వ్యాక్సిన్ తీసుకోండి. రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పిలుపులో భాగంగా శ్రీరామ జన్మభూమి మందిరం నిర్మాణ నిధి సమర్పణ ఉద్యమం సింహాచలం సమీపంలోని సింహపురి కాలనీలో ఘనంగా నిర్వహించారు. ముందుగా స్థానిక రామాలయంలో రాములవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. 98 వార్డు బీజేపీ అభ్యర్థి శ్రవణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు భారీ ఊరేగింపుతో ఇంటింటికి వెళ్లి విరాళాలు సేకరించారు. ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని రవీంద్రరెడ్డి పిలుపునిచ్చారు. రామమందిర నిర్మాణం భారతావనికే తలమానికమని, ప్రధాని మోడీ నాయకత్వంలో ఎన్నో ఏళ్ల కల సాకారమవుతోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు శ్రీరామ భక్తులు పాల్గొన్నారు. చక్కని సమయంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు దేశం మొత్తం ఏకమై ప్రతి హిందూ బంధువు కూడా ఈ దేవాలయం ఏదైతే కట్టడం ఉందో దాంట్లో భాగస్వాములు కావాలని చెప్పి వారు పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా ఒకటే, నరేంద్ర మోడీ గారు పిలుపునిస్తే దేశం అంతా ఏకమవుతుంది. మనం గమనించాం కరోనా సమయంలో వారు వచ్చి ప్రజలందరికీ పిలుపునిచ్చి మీ ఇంటి బాల్కనీలోకి వచ్చి చప్పట్లు కొట్టండి. ఎవరైతే ఫ్రంట్లైన్ వారియర్స్ ఉన్నారో, డాక్టర్స్ కోసం, నర్సుల కోసం వారు చేసే త్యాగాలకి ప్రతి భారతీయ పౌరుడు కూడా బయటకు వచ్చి కొట్టడం జరిగింది. అలాగే గంటలు మోగించమని చెప్పారు, దీపాలు వెలిగించమని చెప్పారు. ఏమి చెప్పినా అంతా ఏకమై చేశారు. అదేవిధంగా ఈరోజు
వారు భారతదేశం మొత్తం పౌరులకి పిలుపునివ్వడం జరిగింది. అయితే వారి ఉద్దేశం ఏంటంటే, మీరంతా గమనిస్తే హైదరాబాద్లో ఒక పాలరాతి మందిరం ఉంటుంది కొండ మీద. ఎవరన్నా అడిగితే ఏమంటారు దాన్ని? బిర్లా మందిర్ అంటారు. అంటే దేవుడి పేరు చెప్పకుండా ఒక వ్యక్తి ఎవరైతే కట్టించారో వారి పేరు చెప్తారు. అదేవిధంగా ఇప్పుడు ఏ టాటాయో అంబానియో అదానియో కడితే వారి పేరు చెప్తాం, తప్పితే ఇది మన రాముల వారి గుడి అని చెప్పుకోం. కాబట్టి ప్రతి పౌరుడి యొక్క పాత్ర ఇందులో ఉండాలని ఆయన సంకల్పంతో ఈరోజు గుమ్మం గుమ్మానికి తిరిగి కలెక్ట్ చేసి 10 రూపాయలు కానివ్వండి, 100 రూపాయలు కానివ్వండి, ఈ శక్తి మేరకు ఈ డబ్బులు తీసుకుని ఆ గుడిని కట్టించాలని వారి సంకల్పం. ఈరోజు ప్రతి భారతీయ పౌరుడు, ప్రతి హిందూ బంధువు కూడా ప్రతి డోర్ టు డోర్ తిరిగి, ప్రతి ఇంటికి తిరిగి ఈ నిధిని ఏదైతే ఉందో ఆ నిధి సేకరించే కార్యక్రమంలో ఈరోజు అందరం తిరుగుతున్నాం. స్థానిక ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తెలిపారు. స్థానిక ఎన్నికలపై ఎలక్షన్ కౌన్సిల్ నోటిఫికేషన్ విడుదల చేస్తే వైసీపీ ప్రభుత్వం కోర్టుకు వెళ్లి స్టే తెచ్చిందని, అయితే రాజ్యాంగ వ్యవస్థ నిబంధనల ప్రకారం ప్రభుత్వాలు నడుచుకోవాలని సూచించారు. ఎన్నికల కమిషన్ ప్రభుత్వంతో చర్చలు జరిపి వచ్చే నెల 5 నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేలా ప్రణాళిక సిద్దమవుతోందని తాను భావిస్తున్నట్లు తెలిపారు. కరోనా కాలంలో రాష్ట వ్యాప్తంగా పట్టాలు పంపిణీ, పార్టీ కార్యక్రమాలు చాలా చేశారని, అప్పుడు లేని కోవిడ్ ఇప్పుడా అని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. స్థానిక ఎలక్షన్స్ గురించి ఇదివరకు మన ఎలక్షన్ కమిషనర్ గారు నిర్వహించాలంటే వైఎస్ఆర్సీపీ అట్లాగే రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు నిర్వహణ కుదరదు, దానికి కారణం కోవిడ్ అని చెప్పి చెప్పడం జరిగింది. కోర్టుకు వెళ్ళారు, స్టే తెచ్చారు. తర్వాత మళ్ళీ ఎలక్షన్ కమిషనర్ గారు అప్పీల్ చేస్తే ఇప్పుడు కోర్టు మళ్ళీ నిర్వహించమని చెప్పడం జరిగింది. ఇప్పుడు కోర్టు ఆదేశాల ప్రకారము అట్లాగే ఎలక్షన్ కమిషనర్ గారు ప్రభుత్వంతో చర్చలు జరిపి వచ్చే నెల 5వ తారీఖు నుంచి మొదలుపెట్టి ఎవరికి ఇబ్బంది లేనటువంటి విధంగా ప్రభుత్వం కూడా చేస్తుంది అనే భావన ప్రజల్లో కూడా ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఎలక్షన్స్ వచ్చే నెల 5 నుంచి ప్రారంభమవుతాయని చెప్పి మేము భావిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి కావాల్సిన విధంగా మాట్లాడతారు. కరోనా ఉందంటారు ఒక పక్కన, కరోనా లేదు అనే భావనతోటి పట్టాలు పంపిణీ కార్యక్రమం చేస్తారు, పెద్ద ఎత్తున కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు చేస్తారు. సో రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడే దానిపైన పెద్దగా ప్రజలు అంత విశ్వాసం కోల్పోయింది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఎలక్షన్స్ ఎప్పుడైనా పెట్టాలి. సో ఇప్పుడు హైకోర్టు కూడా ఏదైతే వ్యాక్సినేషన్కి ఇబ్బంది లేకుండా ఎలక్షన్స్ నిర్వహించమని చెప్పింది. సో దాని ప్రకారము రాష్ట్ర ప్రభుత్వము సహకరిస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాము. అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి దేశవ్యాప్తంగా ఉన్న హిందువుల నుంచి విరాళాలు వసూలు చేస్తున్నారు. దీనిలో భాగంగా జీవీఎంసీ పరిధిలో 43వ వార్డు అక్కైపాలెం శ్రీనివాసనగర్ సాయిబాబా దేవాలయం నుంచి విరాళాల సేకరణ ప్రారంభించారు. 44వ వార్డు బీజేపీ అధ్యక్షుడు మోకిన సత్యబాబు, 43వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి మోకిన రాధా దంపతుల ఆధ్వర్యంలో రాముని విగ్రహాన్ని వాహనంలో ఉంచి కోలాటాలు ఆడుతూ సంబరంలా శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లక్షల మంది ప్రాణాల త్యాగఫలమే రామ మందిరం నిర్మాణానికి పునాది అంటూ కొనియాడారు. బీజేపీ సారథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో రాజకీయాలు, కులాలకు అతీతంగా భారతదేశంలో ప్రతి గ్రామానికి వెళ్లి మినిమం 10 రూపాయల నుంచి విరాళాలు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. రామ మందిరం నిర్మాణానికి అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యకర్తలు, రామభక్తులు పాల్గొన్నారు. ఎన్నో వందల సంవత్సరాల నుంచి భారతీయుల కోరిక ఒక రామ మందిర నిర్మాణం. అయోధ్య రామ మందిరం నిర్మాణం గురించి సుమారు 100,000 మంది వాళ్ళు ప్రాణాలు కూడా త్యాగం చేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎవరికి ఇబ్బంది లేకుండా రామ మందిర నిర్మాణం గురించి సుగమం చేసి
మందిర నిర్మాణంలో ప్రతి ఒక్కరూ కూడా రాజకీయాలకి కులాలకి మతాలకి అతీతంగా అందరూ కూడా కలిసి ఈ రామ మందిర నిర్మాణం చేపట్టాలని ఉద్దేశంతో భారతదేశంలో ప్రతి గ్రామానికి కూడా వెళ్లి వారికి తోచిన ఆర్థిక సహాయం 10 రూపాయలు కావచ్చు 100 రూపాయలు కావచ్చు 1000 రూపాయలు కావచ్చు ఇంకా ఆపైన ఎక్కువైనా పర్వాలేదు సో మినిమం 10 రూపాయలుగా నిర్ణయించి ప్రతి ఒక్కరిది కూడా దగ్గర నుంచి సేకరించి అద్భుతమైన రామ మందిర నిర్మాణం కొరకు కార్యక్రమాలు దేశవ్యాప్తంగా చేపట్టడం జరిగింది అట్లాగే నార్త్ నియోజకవర్గంలో ఈ రోజు మోకిన సత్యబాబు మోకిన రాధా గారు అట్లాగే సంఘ పెద్దలు ఆధ్వర్యంలో 43వ వార్డులో చేపట్టడం జరిగింది దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాస్పల్లి గణేష్ కుమార్ తన అసలమేట కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు నియోజకవర్గం ప్రజల సమస్యలకు సంబంధించిన వినతులు స్వీకరించారు ఇళ్ల పట్టాలు టిట్కో గృహాలు డీడీలు కట్టి అర్హులు కానివారు ముస్లిం మైనారిటీల ఇబ్బందులు తదితర అనేక సమస్యలతో కూడిన అర్జీలు స్వీకరించారు సమస్యలపై సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి కలెక్టర్ సేవలకు తగిన గుర్తింపు ఉత్తమ అవార్డుతో సత్కరించనున్న ఎన్నికల కమిషన్ వాల్తేర్ క్లబ్ భూ విచారణపై హైకోర్టు స్టే ప్రభుత్వ ప్రైవేట్ వ్యక్తుల మధ్య వివాదం బాధితురాలకి తగిన న్యాయం అండగా ఉంటామన్న మహిళా చేతన ఫీజు రాయితీ కల్పించాలి విద్యార్థుల పేరెంట్స్ డిమాండ్ వైసీపీ హయాంలో బీసీలకు అన్యాయం మండిపడ్డ టీడీపీ బీసీ నేతలు యాక్ట్ న్యూస్ ఇంతటితో సమాప్తం స్టే కనెక్టెడ్ We'll be right back.